ఇంకా రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా చెప్పు చూపిస్తూ సీఎంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న ఒక దగ్గర ఇంత దారుణమైనటువంటి దిగజారుడు పరిస్థితుల్లోకి రాజకీయాలు వెళ్తున్నాయంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పైన చెప్పు చూపిస్తున్నటువంటి అంశం. అయితే దానికి చెప్పింది ఏంటి, కేసీఆర్ని ఇతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదో మాట మాట్లాడు భాష మాట్లాడు అది చెప్పుకోలేదు, అంటే ఆ పదాలు వాడాలని నాకు తెలియదులే కానీ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవే పదాలు వాడారు. ఈ భాషకు సంబంధించినటువంటి ఆర్ధ్యులు ఎవరు అనేటువంటిది తవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడిండు ఆ మాటలన్నిటికీ ఇప్పుడు అప్పచెప్పాల్సి వస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భాష హుందాగా ఉండి ఉంటే, హుందాగానే ఉంది కేసీఆర్ కాబట్టి ఆయన మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుంది, కేసీఆర్కి రూల్స్ ఏవి వర్తించాయని దయచేసి బీఆర్ఎస్ నాయకులారా ఆ మాట మాట్లాడకండి. కేసీఆరే ఆజ్యం పోషిండు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి దారుణమైనటువంటి భాషకు దిగజారింది కేసీఆరే. కేసీఆర్ తను చేసిందే వేదం, తను చెప్పిందే ఇక నేను చెప్పిందే శాస్త్రం అనే విధంగా మాట్లాడి తను బూతులు మాట్లాడినా అవి అద్భుతంగా శ్లోకాల్లాగా ఉంటాయని మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆరే ఆద్యం పోషిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ భాష మీద వ్యతిరేకత వచ్చినా కూడా అయితే కేసీఆర్ను ఆంధ్రోళ్ళు తిట్టిరు కాబట్టి కేసీఆర్ తిట్టిండు కాదు, ఎవరు మాట్లాడినా కూడా తప్పే. అయితే ఆ అంశంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే కేసీఆర్ తన భాషను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కావాలంటే మీకు చిన్న ముక్క చూపిస్తా, ఇది మనం మన పొలిటికల్ వాయిస్లో వేసిందే. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ఎన్నో మాట్లాడారు, ఎన్నో మాట్లాడారు, వాళ్ళు ఇష్టమైన మాట్లాడారు. నీ ముక్కు బాగాలేని వాడు, నీ ముడి బాగాలేని వాడు, ఇలా మాట్లాడారు పద్ధతి. నువ్వు మందు రావు, నీ వ్యవసాయం మర్చిపోతావు నాకు మందు, ఇప్పుడు అడిగినా మందు వెళ్ళినవాడు మాట్లాడారు. నీ సంస్కారం అయింది, నీ గురువులు నీకు ఈ సంస్కారం అయిపోయిందిరా, ఇదేనా నీ సంస్కారం, ఇది ఎవరైనా మాట్లాడలేదు నాకు అర్థం కాదు. అందుకే నీ మెడలు ఇవ్వడానికి ఎందుకన్నా నీ బామలకి అది గురుతా ఏంది, నేను ఏమైనా దొంగపాటు చేసినా దానా బామలకి అడుగుంటే ఆరు ముక్కలు ఎక్కువ నాకు అనుకుంటున్నాను. ఇది ఆరు ముక్కలు అయితే నా కొడుకు అంటే ఈ భాష నేను వాడాలన్నా వద్దాలా నాకు తెలియదు, కానీ ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు. ఇంకా రెండు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నాడు, గతంలో కేంద్ర మంత్రి ఉన్నాడు, కేసీఆర్ ఏదో చెప్తే అంటే ఆ కేంద్ర మంత్రి కేసీఆర్ చుట్టూ తిరగాలి, తిరగలేదు కాబట్టి కేంద్ర మంత్రివా రెండ మంత్రివా అని మాట్లాడింది ఎవరు? సరే నిజంగా అది బీజేపీ వాళ్ళు దాన్ని తిప్పికొట్టడంలో విఫలమై ఉండొచ్చులే, కానీ రేవంత్ రెడ్డి తను ఇచ్చిన దానికి తను పుచ్చుకున్న దానికి అంటే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ ఏవైతే మాటలు మాట్లాడిండో, రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే మాట్లాడిరో, లేదంటే ప్రతిపక్షాల నాయకులను ఏ విధంగా మాట్లాడిరో, ఇప్పుడు ఆయన అధికార పక్షంలోకి వచ్చినప్పుడు దానికి ఇచ్చి పుచ్చుకునేటువంటి అంశంలో తను తీసుకున్న దాన్ని ఖచ్చితంగా పుచ్చుకున్న దాన్ని ఇస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు అవే వాటికి భజనలు చేసినటువంటి నాయకులారా, ఇప్పుడు మీ నాయకుని అంటే మాత్రం ఎందుకు బాధపడుతున్నారు? గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడే కేసీఆర్ గారు దయచేసి ఇట్లాంటివి మాట్లాడకుర్రి, రేపు పొద్దుగాల మేము ఓడిపోతాం అంటే మీరు ఓడిపోతాం అనేటువంటి ఆ అంశాల్లో లేరు, మీరు అధికారం అనేటువంటి మత్తులో ఉన్నారు. కేసీఆర్ ఏది చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది, ఆయన తుమ్మిన తగ్గినా కూడా అబ్బా అద్భుతంగా శాస్త్రీయంగా ఉంటుంది, మంచి సంగీతంలాగా ఉంటుంది, ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ బూతులన్నీ కూడా మంచి రాగయుక్తంగా తాళయుక్తంగా పదాలు పద్యాలలాగా ఉంటాయనేటువంటి ధోరణితో వెళ్ళిరు తప్పితే అరే ఇది నీచ స్థాయిలోకి వెళ్ళుతుంది. ఒక హోదాను తక్కువ రేవంత్ సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా మాట్లాడలేదు, ఆయన్ని మాత్రం మీరు ఇచ్చిరు కాబట్టి ఆయన ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని ఎవరు కల్పించారు? బీజేపీ వాళ్ళు నిజంగా ఆయనను కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డిని రండన్నా కూడా నేను ఆ భాష మాట్లాడను అనేటువంటి మాట మాట్లాడాను. పాపం బండి సంజయ్ను ఆరు ముక్కలు అయితే కొడగా అనేటువంటి మాటను మాట్లాడారు. అసలు అరవింద్ని అయితే అసలు ఎంత దారుణంగా మాట్లాడారు. ఈ విషయంలో కూడా అరవింద్ ఒకసారి గెలిచిండు, యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్, ఇది అప్పట్లో కేసీఆర్ కూతురు, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కూతురు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అంటే తట్టుకోలేక కేసీఆర్ బిడ్డ ఓడిపోతుందా అంటే ఆమె ఎక్కడో దైవదూత పైకేళ్ళు దిగొచ్చింది, కేసీఆర్ బిడ్డ నిజాం బాధలు ఎట్లా ఓడిపోతుంది, అరవింద్ అనేటువంటి వ్యక్తి యాక్సిడెంటల్ ఎంపీ,
అరే యాక్సిడెంటల్ ఎంపీ ఆయన ఎట్లయితాడు, యాక్సిడెంటల్ ఎంపీ కవిత అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా ఆమె పోయి ఆడ నిలబడి 2014లో గెలిచింది, 2019లో ఆమె ఓడిపోయింది. అంటే ఒక టర్మ్ మాత్రమే కేసీఆర్ పేరును అడ్డం పెట్టుకుని గెలిచినటువంటి కవిత కదా యాక్సిడెంటల్ ఎంపీ అయ్యేది. పోనీ అరవింద్ వాళ్ళ నాయన ఉన్నటువంటి 30 ఏళ్ళు, వాళ్ళ నాయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు 2 సార్లు చేసిండు, దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శాసించినటువంటి వ్యక్తి డి శ్రీనివాసు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. చివరి దశలో ఆయన రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతున్న దశలో టీఆర్ఎస్కి పోయిండు. అరవింద్ కాంగ్రెస్ నుంచి కానీ ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ, అంటే వాళ్ళ నాయన పేరు వాడుకోవడానికి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోలేదు, లేదంటే ఆయన వాళ్ళ ఇతను పోటీ చేసే టైంకి ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేదు. ఆ రెండూ తెచ్చుకోకుండా ఆయన నాకు నరేంద్ర మోడీ అంటే అభిమానం, నేను ఆయనకు భక్తుండని భారతీయ జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని వాళ్ళ నాయన పనిచేసినటువంటి పార్టీకి సంబంధించిన పేరు కానీ గుర్తు కానీ వాడుకోకుండా ముఖ్యమంత్రి బిడ్డ మీద గెలిచినటువంటి వ్యక్తి అరవింద్. మరి ఎవరు యాక్సిడెంటల్ ఎంపీ? మీరు ఇట్లనే గుండుగాడు బండిగాడు ఇట్లాంటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే అదే విషయంలో పాపం శ్రీధర్ బాబు గారు ఈ విషయంలో మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అసెంబ్లీకి వచ్చినప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి భాషను మాట్లాడారు, ఎంత దారుణమైనటువంటి భాషను వాడారు. మీరు అన్నీ రికాల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, కాల చక్రము గిర్రన తిరుగుతున్నది. ఇట్లాంటి అంశంలో, భాషకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ జాతీయ స్థాయిలో కానీ ఎవరైనా సరే మాట్లాడేటువంటి విమర్శలు పదునుగా మాట్లాడడంలో తప్పు లేదు, అదునుగా మాట్లాడడంలో తప్పు లేదు, కానీ అదుపు తప్పి మాట్లాడినటువంటి మాటలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నారు కదా, అట్లాంటి పరిస్థితిని కల్పించింది ఎవరనేటువంటి దానిపైన అవలోకనం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇగో ఈ హద్దులు దాటకుండా మేము విమర్శ చేస్తామని ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఇగో నేను ఇక్కడి వరకు ఆగిపోతా అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు అనేటువంటిది చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లాంటి మాటలు మాట్లాడారు, పాపం ఇదే అంశంలో హరీష్ రావు మాకు ఇచ్చి ఈ పేపర్ ఇచ్చారు వెంటనే మాకు సమాధానం చెప్పాలంటే ఎట్లా, మేము ప్రిపేర్ అయ్యి రాలేదు కదా అని హరీష్ రావు గారు మాట్లాడితే శాసనసభ వివరాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు పర్వాలేదు వచ్చే రేపు మీరు ప్రిపేర్ అయ్యి రావచ్చు అని చాలా హుందాగా సమాధానం చెప్పారు. కానీ ఇదే కేసీఆర్ ఇట్లాంటి మాట మాట్లాడారు. సో అవలోకనం చేసుకోవాలి, విమర్శలు చేసుకోవడంలో తప్పు లేదు, నీ పరిపాలనలో ఆయన పరిపాలనలో విమర్శ చేసుకోవడంలో తప్పు లేదు. దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఇటు హరీష్ రావు మాట్లాడిండు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎవరు అప్పజెప్పాలనుకునేటువంటి అంశం పైన కేసీఆర్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి విధానం విధం ఇట్లా ఉన్నది, ఇగో మేము ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం చెప్పారు. అదేవిధంగా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది, తెలంగాణకి ఇక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది, మంత్రి ఉత్తమ్ ఫైర్, ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి, మేమేం చేయలేదనేటువంటి అంశాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా టీఆర్ఎస్ మిన్నకుండిపోయింది, కావాలని ఆగిపోయింది, వెనుక మేమేం చేసినా ప్రజలు వింటారనేటువంటి అంశంలో మేం చెప్పిందే వేదం అనేటువంటి విధంగా చెప్పుకున్నారు.